మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం శెట్టిపల్లి గ్రామ సమీపంలో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో మొత్తం 15 మంది పేకాట రాయులను అరెస్ట్ చేయగా వారి వద్ద నుండి 15 సెల్ ఫోన్లు, 5 కార్లు, 17,10,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా డిఎస్పీ బాబ్జాన్ సైదా తెలిపారు. బెంగళూరు, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన వారు శెట్టిపల్లి గ్రామ సమీపంలో ఒక వ్యవసాయ పొలం వద్ద పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో దాడులు చేసినట్లు వివరించారు. పుట్టపర్తికి చెందిన రవి అనే వ్యక్తి ఈ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లుగా విచారణలో తేలిందన్నారు. నిర్వాహకుడు రవి పరారులో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని డిఎస్పీ చెప్పారు. చెట్టిపల్లి అనే విలేజ్ దగ్గర తాగాడుతున్నారని చెప్పి, కొత్త మొక్క ఆడుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద మా పోలీస్ టీమ్ రైడ్ చేసి ఒక 15 మందిని తాగాడుతున్న ఒక 15 మందిని వ్యక్తుల్ని, వీళ్ళందరూ కూడా బెంగళూరు, కడప అండ్ కర్ణాటకకు సంబంధించిన వాళ్ళని 15 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి 17,10,000 రూపాయల క్యాష్ మరియు 15 సెల్ ఫోన్స్, ఒక 5 కార్లు సీజ్ చేయడం జరిగింది. ఇది రమేష్ అని, రవి అని ఒక ఆర్గనైజర్ నడుపుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ రవి అని అతను పారిపోయినాడు. ఆ మిగిలిన పారిపోయిన వాళ్ళందరి పేర్లు కూడాను కనుక్కొని వాళ్ళని కూడా పట్టుకొని ఈ కేసులో పెట్టడం జరుగుతుంది. ఎవరు సార్ ఆర్గనైజర్ అంటే? ఎవరు ఏమీ అనేది పుట్టపర్తికి సంబంధించిన పని అని చెప్పి తెలిసింది. అంటే ఇది మొదటి టైమ్ ఇంకా ఏమన్నా ముందు ఎక్కడెక్కడ ఇదే ప్లేస్ వేరే వేరే మార్చి ఇన్ఫర్మేషన్ పెట్టున్నా అంటే, ఇప్పుడు వీళ్ళని పట్టుకున్నా విచారిస్తున్నాము. వీళ్ళు ఆర్గనైజింగ్ గా ఒక చోట జరపరు. వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్లేస్ నిర్ణయించుకొని ఆ ప్లేస్ లొకేషన్ పెట్టుకొని వాళ్ళందరినీ పిలిపించుకొని అప్పుడప్పుడు ఆడుతుంటారు వీళ్ళు. అది మనకి ఈ రోజు ఇక్కడ ఫలాన చోట ఆడుతున్నారనే ఇన్ఫర్మేషన్ మీద మేము ఈ రోజు రైడ్ చేయడం జరిగింది. రవిది ఎవరు అనేది పుట్టపర్తికి సంబంధించిన అతను రవి అనేది తెలిసింది. అతని ఫోన్ నంబర్ అది కనుక్కొని దాని మీద ట్రాక్ చేసి వాడిని